ఆనాడు వేసిన పిలకడుగు 26 ఏళ్ళుగా మళ్ళీ ఆ గుళ్ళో అడుగు పెట్టలేదు. అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు. ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు 20 తులాల బంగారాన్ని పోగు చేశాను. కానీ దాన్ని కూడా మేదైన పేకట్లో నాశనం చేశారు. ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళన చీ అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే నేను బతుకున్నా చచ్చినట్టేరా. అమ్మవారి శాపం అనుకుంటా. అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మా ఇంట్లోకి అడుగు పెట్టలేదు. మీ అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవదనిపిస్తోందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి. అరే చిన్నోడా, నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారిని చూపించరా. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఏదో ఆలోచిస్తాను. చెప్పింది ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన గిల్ట్ నగల ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా? అవునరా, ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకునేవంటరా. కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా. ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా. ఎలారా, 1 or 2 సవర్ల బంగారం, అది 1 నెలలో. రే, అవతల దేవాదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా. ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టే మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులో మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది. అందుకే ఆ నగలు నేనే చేయాలి. ఇది భారం కాదురా, బాధ్యత. అమ్మా, నేనే చేయిస్తాను. మమ్మల్ని క్షమించు తల్లి. మా ఇంటికి రావే 4 రోజులు ఉండిపోదు కానీ. అబ్బా, నువ్వు ఎందుకు వినిస్తున్నావు నాకు తెలీదు. గాజులు కొట్టేయడానికే కదా. ఏం అక్కర్లేదు, నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను. నువ్వు ఎక్కడైనా ఉండవే, నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి. రాకపోతే అప్పుడు చెప్తా. పోవే, రే ఇప్పుడే లాయర్ని కలిసి వస్తానరా. మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక 6 నెలలు పడుతుందంటున్నారు. అది అమ్మేసి ఆ నగలు చేయిద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు. ఓ పని చెప్తే. ఏంటది? 2 గోల్డ్ నగలు తెచ్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. అది ఎలాగే నీ చేతిలో పనే. పైగా బ్యాంకులో లోన్ శాంక్షన్ చేసింది కూడా నువ్వే. ఊరుకోరా, మన బ్యాంకులో 100,000 రూపాయలకు మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా. ప్రసాద్, నీకోసమే చూస్తున్నాను రా. ఏంట్రా? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు, సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవలోకల నగలు తీసి దానికి ఇస్తున్నాడు. అదేం చేస్తుంది, మళ్ళీ 3-4 రోజులు పట్టుకుని పెట్టేస్తుంది. అయితే నేనేమంటానంటే, చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం. విను, ఇంకో 6 నెలలు నీ పొలం చేతికొచ్చేద్దా. వెంటనే అమ్మేసి యాజ్ టీ ఏ నగలు అయితే తీసినా అన్ని చేంజ్ చేసి లాకర్లో పెట్టేద్దాం. పోరా, జాబ్ కే రిస్క్. ఎండోమెంట్స్ వాళ్ళకి తెలిస్తే ఫ్యామిలీ రిస్క్ వద్దు, ఆలోచించుకో. బొక్క పాండు 10 గ్రాములు, బొత్తుల నారయ్య 8 గ్రాములు, పుట్టు నాగరాజు లక్కవరం. వీడికి తెలుసా బాగా, 80 తులాలు పెట్టి 5 ఏళ్ళైంది. నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి 31 అప్పు రెన్యువల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడు, పావుల వడ్డీకి క్రాప్ లోన్ తీసుకుని
బయట రీల్ చిరులోకి 10 రూపాయలు టికెట్ అని మరిగాడు. ఇడు ఇప్పుడే రాడు పద. కావాల్సింది 100 తులాలు, మరి మిగతా 20 తులాలు. మా మామ మెళ్ళ ఉంది, లాక్ కొత్త నుండు ముందు మొదలు పెట్టరా, తర్వాత అదే వస్తుంది. పద. ప్రసాదు, నా నగలు మొదలెట్టావా? నిన్నే కరగబెట్టా. 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నమాట. ఏంటక్క ఏవో నగలు అంటున్నావు? మొన్ననే ప్రసాద్ కి 20 కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని. ప్రసాద్ కదా బానే చేస్తాడు. దొరికేసిందిరా. అర్థం కలిపి కలిపి. తాత ఒకసారి తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, ఇది కూడా ఒక రకంగా అప్పే. మన పొలం రాగానే తీర్చాల్సిందే. ముందు నువ్వు పని మొదలుపెట్టు. నగలు జాగ్రత్త, మన ఇంట్లో ఉండే ఆదవాళ్ళకి నగలు కనిపించకుండా చూసుకో. ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు. ఈ రోజు మీకు పండగే, బాగా తినండి. బోరుడు గుడ్లు పెట్టాలి. ఏమిట్రా, ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోషేస్తున్నావు? ఈ కోళ్ళను పొలాల మీద దోరొచ్చు కదా, ఫ్రీగా తింటే. మొన్న అలాగే 20 వదిలితే 19 తిరిగి వచ్చేయండి. అందులో ఓ పెట్టినవాడు ఎత్తిసేయండి బాబు. నమస్కారం అండి నాగరాజు గారు. ఏమయ్యా యశోబు, రా అప్పు తీసుకున్నావు కదా, తెచ్చావా డబ్బులు వడ్డీతో? మీ అప్పులకో చెప్పులు దండండి, మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతానండి బాబు. మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు చెతగొట్టేస్తుందండి. ఇంకెందుకు లేండి బాబు, మీ వడ్డీతో పాటు ఇదిగో 400 ఇచ్చేస్తాను, నా కోడి నాకు ఇచ్చేయండి. ఏంట్రా నా కోడిని ఓని ఇచ్చేస్తున్నావు? నాకు ఇవ్వాల్సిన 400 ఓకే, డ్యామేజ్ 500 ఎవడు తండ్రి బాధిస్తాడా? డ్యామేజ్ ఏంటండి బాబు? ఒరే యశోబు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇవ్వండి నాకు అవసరం ఉంది 300 ఇవ్వని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు. నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని నీకు అప్పించా. ఇది మంచి కోడి పుంజు అనుకుని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా. ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది, చూసి ఊరుకుందా దాన్ని గీకింది, గీకి ఊరుకుందా దాన్ని రేప్ చేసింది, దాని జీవితాన్ని నాశనం చేసేసింది. ఫలితంగా ఏమైంది, 11 కోడిగుడ్లు 9 పిల్లలు. గుడ్లు 11 అయితే పిల్లలు 9 ఎలా ఉంటాయండి? 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారులే. నరబాయ్, నువ్వు నీ మగ పుంజును తీసుకెళ్తానంటున్నావు, మగతోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది? సాటి కోడి పెట్టలు ఏమంటాయి నా కోడి పెట్టని? చెడిపోయావు, చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు. కాబట్టి నీ కోడి పుంజుని, కోడి పెట్టని, పిల్లల్ని 3000 ఇచ్చి తీసుకెళ్ళిపో. 3000? నా కోడి వద్దు, మీ పిల్లలు వద్దు, మీరే ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. చిచి,